మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి. ఇదో డిజిటల్ యుగం, అంతా ఆన్లైన్ లోనే మాట్లాడేది. జనజీవనంలోకి స్మార్ట్ ఫోన్ వచ్చినాక అంతా ఫోన్లతోనే గంటల కొద్దీ గడిపిస్తున్నారు. క్షణం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఆఫ్లైన్ అనుబంధాలు అక్కర్లేదు, అన్ని ఆన్లైన్ బంధాలే అన్నట్లుగా మారింది సమాజం. జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో ఇగో చూడుండ్రి, అందరూ గుడికి వస్తే మొక్కులు చెల్లించుకొని భక్తులు హుండీలో కట్న కానుకలు వేస్తారు. భక్తులు ఇప్పుడు ఫోన్ పే ద్వారానో గూగుల్ పే ద్వారానో కట్న కానుకలు వేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో నగదు రహిత సేవలు ప్రారంభించారు. ఇక నుంచి జేబులో పైసలు మర్చిపోతే ఫోన్ తీసి స్కాన్ చేసి మొక్కులు చెల్లించుకునుడే ఇక. మనకు తెలియజేసినటువంటి ఒక విశేషం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దేవాలయాల్లో భక్తులకు మరి సౌకర్యార్థము మన రాష్ట్ర దేవాదాయ కమిషనర్ గారు మరి ఉండిలో వాళ్ళకు వేయడానికి మరి అది కాకుండా మరి ఫోన్ పే ద్వారా స్వామివారి యొక్క అకౌంట్ కు సంబంధించినటువంటి ఒక ఫోన్ పేను అటాచ్ చేసి ప్రతి ఒక్క దేవాలయంలో మరి ఇవ్వడం జరిగినది. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని నగదు రూపకంగా లేకుండా ఉంటే వారు ఫోన్ పే ద్వారా స్వామివారి యొక్క అకౌంట్ కు వారి యొక్క దక్షిణ మరి సంతృప్తిగా సమర్పించుకోవచ్చు. మనం ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఫోన్ పే ఉంది. నగదు రూపకంగా వేయని వారికి ఫోన్ పే ద్వారా సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని మీకు తెలియజేయడము చెప్పడము జరుగుతున్నది. కోటిలింగాల దేవాలయము